సమ్మెలో పాల్గొంటున్నాం. ఇది జగిత్యాల డిపో తరఫున ఒక్క కార్మికుడు కూడా ఈరోజు ఉద్యోగానికి పోలేదు. మరి గవర్నమెంట్ అయితే రాత్రి 12 గంటలకు మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అయితే ఒక మెసేజ్ ఇచ్చారు. ఎవరైతే ఈరోజు అంటే ఈరోజు శనివారం నాడు 6 గంటల లోపల జాయిన్ కాకపోతే వాళ్ళని ఉద్యోగం నుంచి భర్తీ చేస్తామని మెసేజ్ అయితే పంపారు. కానీ మేము దాన్ని ఎలాంటి బేఖాతరు చేస్తలేము. ఒక ఉద్యోగస్తుడు కూడా అప్ టు 6 కాదు రేపు 6 కాదు మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము ఉద్యోగంలో జాయిన్ కానని చెప్పి మేము ఈ జగిత్యాల డిపో తరఫున వాగ్దానం చేస్తున్నాం. ముఖ్య సమస్యలు ఏమైందంటే పక్క రాష్ట్రంలో ఆల్రెడీ 100 రోజులలోనే ఇప్పుడున్న జగన్ గారు అయితే 100 రోజులలో 450,000 ఉద్యోగాలు ఇచ్చిండు. మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిండు, ఉద్యోగ భద్రత కూడా కల్పించిండు. అదేవిధంగా మేము గొంతమ్మ కోరికలు కోరుకుంటున్నాము. నువ్వు చెప్పిందే, ఎందుకంటే యశ్వత్తమ్మ నీకు అంటే ఆర్టీసీ కార్మికునికి కాలుకు ముళ్ళుగుచ్చుకుంటే నేను పంటితోటి చేస్తా అని చెప్పినావు. అప్పుడు మేము ఉద్యమంలో నీరు ఉద్యోగాలు మరి మన నిధులు అనే నినాదంతో మేము కూడా సమ్మేళనం పాల్గొంటే ముఖ్య భూమిక మేమే. ఇప్పుడు డ్రైవర్లు బస్సు వెళ్తున్నాం కదా, ఇప్పుడు ట్రైనింగ్ లేని డ్రైవర్లను అయితే ఇప్పుడు ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రవాణా వ్యవస్థ కానీ ఇక్కడ డిపోలో ఉండి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్ను రోడ్డుపైకి ఎక్కేస్తారు. దీనికి ఏమన్నా జరిగితే అంటే ప్రయాణికులకు కానీ రోడ్డు పెంట పాదాచారులకు కానీ వెహికల్ నడిపే వాళ్ళకి కానీ ఎలాంటి యాక్సిడెంట్ జరిగి వాళ్ళకి ఏమైనా ప్రాణ నష్టం జరిగినట్టుంటే దానికి పూర్తిగా గవర్నమెంటే భరించాలని చెప్పి మరి ఇట్టి అవకాశం ఇచ్చిన జగిత్యాల డిపో వారు. మేము ఈరోజు
రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెలు జరిగింది. మా చిన్న సమస్యలను పరిష్కరించమని మేము ముఖ్యమంత్రి గారిని కోరుకుంటే సమస్యలను తిరస్కరించి మీ సమ్మె చేసి మీ నౌకలు తీసిస్తామని చెప్పడం జరుగుతుంది. మా నౌకలు తీసేసినా మేము వెనుకపోయేది లేదు, సమ్మె కొనసాగిస్తూనే ఉంటాము, మా సమస్యలు తీరేంత వరకు కొనసాగిస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాది ఒకటి, నెంబర్ వన్ ఆర్టీసీని గవర్నమెంట్ విలీనం చేయాలి. పక్క రాష్ట్రంలో వేసింది కాబట్టి మాది విలీనం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు ప్రైవేట్ వాళ్ళకు 1000 రూపాయలు 15 రూపాయలు ఇచ్చి ప్రైవేట్ వాళ్ళకు పంపిస్తున్న రోడ్డు మీద అది చాలా కష్టమైన పని, ఎందుకంటే ప్రభుత్వమే బాధ్యత వహించవస్తుంది. ఈరోజు మేము ఇంత శిక్షణ పొందిన నడిపించినా కూడా మాకే యాక్షన్ జరుగుతున్నాయి. వితౌట్ శిక్షణతో వాళ్ళని పంపిస్తున్నారు, దానికి రవాణా శాఖ కానీ ప్రభుత్వం కానీ బాధ్యతలు. దీంట్లో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వీళ్ళందరి బాధ్యులుగా మేము ఆర్టీసీ మేము వినియోగించుకుంటున్నాము. ఇది మేము జైతాండ్ డిపో నుంచి ఏ సమస్య కానీ మేము ముందుండి పోరాడదామని చెప్పి కోరుకుంటూ ఆర్టీఓ సార్ డిఓ సార్ ఆగే హమారే అజీజ్ భాయి సే ప్రెసిడెంట్ అజీజ్ భాయి సే బోలే థే తుమ్ కభీ ప్యాసింజర్ గాడి చలా ఎక్స్పీరియన్స్ హై కౌన్ సీ గాడి చలా ప్యాసింజర్ కార్ చలా కభీ బస్ నీ చలా ప్రైవేట్ బస్ స్కూల్ వ్యాన్ చలా కబ్ చలా 2012 కితే సాల్ చలా ఎక్ సాల్ చలా తోర హెవీ కితే సాల్ కా ఎక్స్పీరియన్స్ 10 సాల్ కా కౌన్ సీ గాడి చలా పరే